ఎంతవరకు నిజం అనేది మనకి ఐడియా లేదు కానీ నరేంద్ర మోడీ యొక్క రాముని విగ్రహ ప్రతిష్టకి సంబంధించి ఈ ప్రతిష్ట చేయడానికి కొద్ది రోజుల ముందు నుంచి ఆయన కొన్ని ధర్మాలు పాటిస్తున్నారని ఆయన ఒక రకమైనటువంటి దీక్ష చేస్తున్నారని చెప్తున్నారు ఆ దీక్ష ఏంటి ఆ దీక్ష ఆయన ఈ మధ్య ఈరోజు సాయంత్రంతో ఆయన దీక్ష పూర్తవుతుంది ఈ దీక్ష పూర్తయిన తర్వాత ఆయన భారతదేశంలో ఉండేటువంటి ఈ గుడి పట్ల ఆసక్తిగా ఉండేటువంటి హిందువులకి ఏ రకమైనటువంటి ప్రకటన చేస్తున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం ఈయన దాదాపు ఎన్నో ధర్మాలు పాటిస్తున్నారు దీనికి సంబంధించి కొన్ని ఆహార నియమాలను కూడా ఆయన పాటిస్తూ వస్తున్నారు వాటిలో మొదటిది అహింస ఇతరులకు హాని చేయకూడదు మనసుకి బాధ కలిగే విషయాలు ఇతరులకు జరిగిన బాధ కలిగిస్తాయి కాబట్టి వాడికి దూరంగా ఉండాలి రెండవది సత్యం ఎప్పుడు సత్యమే మాట్లాడాలి అలాగే పరమాత్మ ఒక్కడే అన్న సత్యం తెలుసుకోవాలి మూడవది అశాస్త్రీయం అంటే పొరపాటును కూడా ఒకరు వస్తువుని తీసుకోకూడదు మనకు ఉన్నదాంతోనే తృప్తిపరచాలి నాలుగవది బ్రహ్మచర్యం బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి పవిత్రమైన జీవితం గడపాలి త్రికణ శుద్ధిగా ఉండాలి ఐదవది అపరిగ్రహం ఎంతో అవసరమైతే తప్ప అంతే డబ్బు సంపాదించాలి ఇతరుల వద్ద నుంచి చేసిన పని కాకుండా ఎక్కువ తీసుకోకూడదు ఆరవది శౌచం శారీరకంగా మానసికంగా పరిశుభ్రత కలిగి ఉండాలి ఏడవది సంతోషం ఉన్నదాంతోనే సంతోషంగా ఉండాలి ఎనిమిదవది తపస్సు తపస్సు అంటే క్రమశిక్షణ మన శరీరాన్ని మనసుని కంట్రోల్ చేసి ఏకాగ్రతను పెంచేది తొమ్మిదవది స్వాధ్యానము స్వాధ్యానము అంటే శాస్త్రములు చదువుతూ ఉండాలి అన్నీ కాకపోయినా కొన్నైనా చదవాలి పదవది ఈశ్వర ప్రణిధానం చేసే ప్రతి పనికి భగవంతుడికి సమర్పించుకోవాలి అంటూ ఈయన దాదాపు వారం పది రోజుల నుంచి కూడా ఈ రకమైనటువంటి దీక్ష చేస్తున్నారని అది ఈ రోజుతో అవుతుందని చెప్తున్నారు మరోపక్క ప్రజలకి ఆయన చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే ఈ దేశ ప్రజలకి ఇరవై రెండవ తారీఖు నుంచి జరగనున్న అయోధ్య బాలరాముని ప్రతిష్టా కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో శ్రీరామ జ్యోతిని వెలిగించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు ప్రతి ఒక్కరూ రాముడు చూసిన బాటలో నడవాలన్నదే తమ ఉద్దేశమని మోడీ వెల్లడించారు రామాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతం అని మోడీ తెలియజేస్తారు